ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలకు పచ్చదనం పరిశుభ్రత గ్రామాలుగా తీర్చిదిద్దుతున్నామని స్థానిక ఎంపీడీఓ అనురాధ సూపర్ టీవీకి వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 30 రోజుల పల్లె ప్రగతి పనుల్లో భాగంగా నర్సరీ, డంపింగ్ యార్డ్, శ్మశాన వాటిక, హరితహారంలో మొక్కలు నాటుట లాంటి పనులతో పాటు చెత్త సేకరణ, బట్టలు పంపిణీ చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 30 రోజుల ప్రణాళిక మరియు 10 రోజుల ప్రణాళికలో మేము చాలా శానిటేషన్ సంబంధించిన వర్క్స్ గ్రామంలో అవేర్నెస్ తేవడం చేయడం జరిగింది. అట్లానే ప్రతి గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణము, తర్వాత నర్సరీ ఏర్పాటు, ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డు, క్రిమిటోరియా అని చేయించాలని చెప్పిన ఉద్దేశంతో, తర్వాత ప్రతిరోజు గ్రామంలో ఊడ్చడం, వీధులు శుభ్రంగా ఉంచడం, డస్ట్ని డస్ట్బిన్లో కమ్యూనిటీ డస్ట్బిన్లు ఏర్పాటు చేసాం. ఆ కమ్యూనిటీ డస్ట్బిన్ నుంచి ఆ చెత్తను ఏదైతే వస్తుందో అదంతా కూడా డంపింగ్ యార్డ్ తరలించడం జరిగిందండి. డంపింగ్ యార్డ్ నిర్మాణంతో పాటు సెగ్రిగేషన్ షెడ్స్ కూడా నిర్మాణం చేపడుతున్నాం. ఆ సెగ్రిగేషన్ షెడ్స్ ద్వారా ఇంటింటికి చెత్త బుట్టలు పంపిణీ చేసాం. ఆ చెత్త బుట్టల్లో పంపిణీ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చి ఆ చెత్త బుట్టల తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి మాకు ఇస్తున్నారు. ప్రస్తుతం అవన్నీ డంపింగ్ యార్డ్కి మేము గ్రామ పంచాయతీ నుంచి తరలిస్తున్నాం. దాని సెగ్రిగేషన్ షెడ్లు ఏర్పాటు అయిన తర్వాత అక్కడే వాటిని మెన్యూర్గా దాన్ని డివైడ్ చేసి ఏదైతే ప్లాస్టిక్ ఉంటుందో సైడ్కి పెట్టేసి మిగతా భూమిలో కలిసే తడి చెత్త ఏదైతే ఉంటుందో దాన్ని సెగ్రిగేట్ చేసి దాన్ని మెన్యూర్గా చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. తప్పకుండా 1-2 నెలల్లో మొత్తం సెగ్రిగేషన్ చేసేసి గ్రామాన్ని, ఇప్పుడు సీఎం గారి ఉద్దేశం ఏంటంటే మొత్తం గ్రామం అంతా పచ్చగా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి అనేది కాన్సెప్ట్. అదే కాన్సెప్ట్లో నర్సరీని డ్రైవ్ చేస్తున్నాం. ఆ నర్సరీలు కూడా అక్కడే ఏ వన్ నర్సరీ ఎవరో చేయట్లేదు. ఆ గ్రామంలో ఏ మొక్కలు గతంలో పైనుంచి మొక్కలు సప్లై వచ్చేది, ఇవి వాళ్ళు పెట్టడం జరిగేది. ఇప్పుడు అట్లా కాదు, గ్రామంలోనే గ్రీన్ ప్లాన్ తయారు చేసుకొని వాళ్ళు గ్రామంలో ఏ మొక్క కావాలి, ఏ మొక్క అయితే వాళ్ళకి అవసరము, అట్లానే ఎవెన్యూ ప్లాంటేషన్ ఎన్ని కిలోమీటర్లు ఇస్తాము, రైతులకి ఎన్ని ఇస్తాము, ఇంటింటికి ఎన్ని మొక్కలు ఇస్తాం, ఏ జాతి మొక్కలు ఇస్తామని కూడా ప్రణాళిక ఇక్కడే గ్రామంలోనే తయారు చేసుకొని అదే సీన్ని వాళ్ళు రైట్ చేసి నర్సరీల ద్వారా ఉంచి గ్రామంలో గ్రీనరీ పెంచాలనేది ఉద్దేశం. మెయిన్ పల్లె ప్రగతి యొక్క మెయిన్ ఇంటెన్షన్ పరిశుభ్రత, పచ్చదనం.